ఈ మూడు గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అసలైన రిపబ్లిక్. దేనికి భయం, దేనికి భయం? సో ఐఎమ్ రియల్లీ ఇన్నోసెంట్ అండి, కనిపించుతున్నాను కదా. ఫక్ యు దెమ్. అన్నిటికంటే ముఖ్యమైనది, నేను చాలా రోజుల తర్వాత సాఫ్ట్గా అంటే ఒక బ్రహ్మానందంతో అతడు సినిమాలో చేసినట్టు మల్లీశ్వరి సినిమా అలాగే అష్టాజమ్మ సినిమా ఇవన్నీ సినిమాలు గుర్తు చేసుకుంటూ మా రైటర్ గారు నా కోసం ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఆఫ్టర్ సో సో లాంగ్ టైమ్ నేను మళ్ళీ ఒక ఇన్నోసెంట్ మదర్గా యాక్ట్ చేశాను. సో ఐఎమ్ రియల్లీ ఇన్నోసెంట్ అండి, కనిపించుతున్నాను కదా. కానీ ఈ సినిమా చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో, నేను, ఈషా, మా డైరెక్టర్ గారు, మహేష్ గారి గురించి చెప్పాలి, మా హస్బెండ్, మంచి కలర్ఫుల్ హస్బెండ్ ఇచ్చారు సార్. మారుతి గారు, మీరు కూడా అంత మంచి కలర్ఫుల్ హస్బెండ్ నాకు ఎవ్వరు తెలుసా? బలండర్ మహేష్ గారు. అసలు మహేష్ బాబుకి ఏమాత్రం దగ్గర. సో ఆయన కాంబినేషను, ఆయన పాపం ప్రతిరోజు వస్తారు, ఆయన సినిమాల గురించి చెప్తారు మాకు, ఆయన గురించి అన్నీ షేర్ చేస్తుంటారు, నేను ఈషా మాత్రం పక్క నుంచి కనుగొట్టుకుని నవ్వుకుంటుంటాం. సో అలాగే నాకు చిన్న కూతురుగా యాక్ట్ చేసిన అమ్మాయి తను కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేసింది. ఎప్పుడైనా ఈషా మూడ్ కొంచెం డల్గా ఉంది, కొంచెం సరిగ్గా లేదు అంటే మాత్రం నేను చెవులోకి వెళ్ళి ఒక మాట చెప్తాను, తను క్లియర్ అయిపోతుంది. అలా కాదు, ఇది నచ్చిందా, నిన్న జరిగిందా ఫస్ట్ నైట్ అని అడిగా, జరగలేదని చెప్పింది. ఫస్ట్ నైట్ మన ఫస్ట్ నైట్ సీన్, మన ఫస్ట్ నైట్ అదే నీ ఫస్ట్ నైట్ సీన్ ఊహించుకుంటావు కదా అబ్బాయితో, అందరూ మంచం చుట్టూ ఉంటారు, గుర్తొచ్చిందా? సో ఆ ఒకరోజు సీన్ చేస్తున్నప్పుడు తను చాలా డల్గా ఉందన్నమాట. ఏంటి, డైరెక్టర్ గారేమో 10 సార్లు తినేశారు టేకుల మీద టేకులు, మీ ఇద్దరం చేస్తున్నా. తర్వాత నిన్న నిన్న ఫస్ట్ నైట్ జరిగిందని అడిగా, జరే బాగుందా పోని సీన్ అన్న, బాగాలేదన్నారు, అదే రియాక్షన్ కావాలి ఇచ్చేయన్న. సేమ్ రియాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. అంటే మేము ఆఫ్టర్ లాంగ్ టైమ్ షూటింగ్ చేయడం లాక్డౌన్ తర్వాత, నేను కూడా ఓ ఇరగదీసి ఏం సినిమాలు చేయట్లేదు, ఖాళీగానే ఉన్నాము. సో ఆ టైంలో ఒక మంచి టీంతో, ఒక మంచి సినిమా, మంచి హీరోయిన్తో, మంచి ఆర్టిస్టులతో చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ నాకు ఎనర్జీ బూస్ట్ అయిందని చెప్పాలి ఈ సినిమాతో. నేను సినిమానే అనుకుంటున్నాను, వెబ్ సిరీస్ అనుకోవట్లేదు. సో ఈ సినిమాతో అసలు మీడియాలో ఎక్కడ పడితే, ఇందాక నువ్వు చెప్పావు కదా రీల్స్, అసలు ప్రతిదీ ఎవరొకరు పంపిస్తూనే ఉన్నారు, ప్రతిరోజు ఏదో ఒకటి పంపిస్తూనే ఉన్నారు. ఎస్, ఐ లైక్ సో మచ్, ఫక్ యు దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, లవ్ యూ సో మచ్.